30 సంవత్సరాలుగా కరీంనగర్ నుండి వలస వచ్చి వేములవాడలో స్థిరపడ్డ భగవంతు నగర్ కు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా పట్న సీఏ వెంకటేష్ అతన్ని కాపాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వేములవాడ పట్టణంలోని భగవంతు నగర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తనకు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ లేకపోవడంతో ఉపాధి కోల్పోయి నిస్సహాయ స్థితిలో మూలవాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు గుర్తించి అతన్ని కాపాడారు. అతనికి ఇద్దరు పిల్లలు భార్య తల్లి ఉండగా కుటుంబ పోషణ కరవై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ వెంకటేష్ కు తెలుపగా స్థానిక తహసీల్దార్తో మాట్లాడి ఇల్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతేకాకుండా అతని కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత గాని రేషన్ కార్డు రాలేదు. తర్వాత అప్లై చేసుకున్నావా? అప్లై చేసుకున్నా. మూడు సార్లు అప్లై చేసినా కూడా ఇంతవరకు పత్తాకు లేదు. అన్ని ఉన్నాయి. అధికారులను అడుగు. ఎవరిని అడగాలి? ఏరియల్ ఉంటావు. ఇక్బాల్ అనే వ్యక్తి నిన్నటి రోజున వాగులో దూకి సూసైడ్ చేసుకుంటా అని చెప్పి మాకు తెలిసిన సమాచారం మేరకు మేము కాల్ చేసి ఆ వాగులో దూకిన వ్యక్తిని కాపాడి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అతని వివరాలు తెలుసుకుంటే అతనికి యాక్సిడెంట్ అయింది. కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఆ తలకు దెబ్బ తగలడం ద్వారా మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు. కొంచెం సైకిక్ ప్రాబ్లం ఉన్నది. అతను ఏమంటున్నాడంటే రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఆధారం లేదు, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఆధారం లేదు, ఎవరికి ఏం చేయలేకపోతున్నా అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేస్తే అతనికి మేము తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అతనికి రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం మేము మున్సిపల్ అండ్ తహసీల్దార్ ద్వారా చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. తహసీల్దార్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ స్పందించి వాళ్ళు ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకుంటే రేషన్ కార్డు అనేది మేము త్వరగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు. అయినప్పుడు కూడా అతని మెంటల్ కండిషన్ బాగాలేకపోవడం వలన ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి కాల్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ట్యాంక్ ఎక్కలేదు, బట్ అక్కడ కూర్చొని బ్లేడ్తో అతను చేయి కట్ చేసుకున్నాడు. కట్ చేసుకున్న వ్యక్తిని మేము ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చినాం, ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. అతను సరే ఈరోజు సేవ్ చేసినాం, కౌన్సిలింగ్ ఇస్తున్నాం, బట్ అతని కండిషన్ బాగాలేదు. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ వైఫ్కి ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా వాళ్ళకు చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ సందర్భంగా నేను కొంత వాళ్ళకి నిత్యావసరాలు తక్కువ కొరత ఉంది కాబట్టి నిత్యావసరాలు అండ్ రైస్ అవి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వాళ్ళకి రేషన్ కార్డు అండ్ ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటిది గవర్నమెంట్ తరఫున వచ్చేది కూడా